పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు నాగబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన మన పిఎస్సి సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జనసేన పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, అదేవిధంగా పార్టీలో ఉన్న కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, వివిధ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున నిలబడి పోరాటం చేసిన మన అభ్యర్థులు, అదేవిధంగా పార్టీ అప్పజెప్పిన బాధ్యతని క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిలబడి పార్టీ కార్యక్రమాలు చేస్తున్న మన వీర మహిళలు, జన సైనికులు, నాయకులకి ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి మంగళగిరిలో మిమ్మల్ని అందరినీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రం నెలకొన్న రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసుకుని, ఈ ప్రస్థానం జనసేన పార్టీ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఉపయోగపడే విధంగా మనం ముందడుగేస్తున్నాం, దీని వెనుక కారణాలు ఏంటి, ఎందుకోసం మనం ఒక్కొక్క సందర్భాల్లో అవమానాలకు కూడా గురయ్యి, మన పార్టీ అధ్యక్షుల్ని వ్యక్తిగతంగా దూషించినా కూడా వాటన్నిటినీ కూడా మనం సమన్వయంతో జాగ్రత్తగా ప్రజల కోసమే ఈ పోరాటం, ప్రజల కోసమే ఈ ప్రస్థానం అనే ఒక నమ్మకంతో మనం ఎందుకు ఇంత దూరం ప్రయాణం చేసుకొచ్చాం అనేది ఈ సమావేశంలో మనందరం కూడా కలిసికట్టుగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అనేది ఒక నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో పోటీ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అందిస్తామని, రాష్ట్రానికి మేలు చేస్తామని, తద్వారా ప్రజలు వాళ్ళని ఆదరిస్తారని కోరుకుంటూ కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. అది ప్రజాస్వామ్యంలో మనందరం కూడా గర్వపడి గౌరవించాల్సిన ప్రక్రియ. ప్రభుత్వం అంటే కేవలం భవనాలు, రోడ్లు, లేకపోతే మంత్రి పదవులో ముఖ్యమంత్రి పదవో కాదు. ప్రభుత్వం అంటే ప్రజల కోసం ప్రజల్ని మన భాగస్వాములు చేసుకుంటూ ఏ కార్యక్రమం చేసినా స్పందించే మనస్తత్వంతో రాజకీయాల్లో అక్కడున్న నాయకులు, పదవులు అనుభవిస్తున్న నాయకులు ప్రత్యేకంగా స్పందించాల్సిన బాధ్యత గల సందర్భం. అనేక సందర్భాల్లో ప్రజలు కోరుకునేది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించే నాయకుడు కావాలి, ఒక మంచి మనస్తత్వం ఉండాలి, మనం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజల్ని కూడా మన భాగస్వాములు అవ్వాలి, వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అభివృద్ధిలో, ప్రభుత్వంలో, క్షేత్రస్థాయిలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి, నిలబడాలి. ఈ రాజకీయ ప్రక్రియ గురించి వాళ్ళకు కూడా అనుభవం ఉండాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా కేవలం ఒక ఘర్షణ వాతావరణం సృష్టిస్తే వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ప్రయాణం దేనికోసం అనేది కేవలం వాళ్ళకే తెలుసు. కాబట్టి గత 52 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు చెప్పుకోలేని బాధలు వర్ణాతీతం. నిజంగా ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకి మేలు జరగాలి, అద్భుతంగా సంక్షేమం చేరాలని తపన పడతారు. కానీ ఈ ముఖ్యమంత్రి ధోరణి మాత్రం దానికి చాలా భిన్నంగా ఉంది. 151 స్థానాలు ఈ రాష్ట్ర ప్రజలు అందించారు, కనివినిగిన రీతిలో ఇంత భారీ మెజారిటీ అందించారు. ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీగా మనం ప్రజల తీర్పుని మనం గౌరవించాలి తప్ప దాన్ని మనం తప్పు పట్టకూడదు అనే మాట ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు చెప్పుకుంటూనే వచ్చారు. అసలు ఈ ప్రస్థానం దేనికోసం? రాష్ట్రం, దేశం, మన ప్రజలు, మన ప్రాంతం, మన జిల్లాలు, మన మండలాలు, చివరికి మన గ్రామాలు, దానికోసమే ఈ ప్రస్థానం. అభివృద్ధి జరగాలి, చేసి చూపించాలి. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని కార్యక్రమాలు జనసేన పార్టీ చేయాలని ఒక ఆలోచనతోటి, కొత్త విధానంతో 2014
ధైర్యంగా పార్టీని స్థాపించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ప్రారంభించారు. ఆ రోజు నుంచి మీ అందరి సహకారంతో అంచెలంచెలుగా కష్టపడి ముందుకొచ్చాం. జనసేన పార్టీ మరి పవన్ కళ్యాణ్ గారితో నా ప్రస్థానం 5 సంవత్సరాలు పూర్తయింది. 5 సంవత్సరాల్లో నేను నేర్చుకుంది, అర్థం చేసుకుంది, ఆయనతో అనేక సందర్భాల్లో గర్వపడి పంచుకుంది విలువలతో కూడిన రాజకీయాలు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, నిలబడాలి. మనం అనే ప్రతి మాటలో దాని వెనక ఒక అర్థం ఉండాలి. దేనికోసం మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, మనం రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో మనం భాగస్వాములు అయితే మనం ఏ విధంగా స్పందిస్తాం అనేది వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనేది పదే పదే మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. అదేవిధంగా కేవలం మన రాష్ట్రం కోసమే కాదు, అసలు మన దేశం పరిస్థితి ఏంటి, ఒక దేశ పౌరుడిగా భారతదేశంలో మనం ఎంతో అద్భుతంగా ముందుకు సాగాలి, ఇతర దేశాలతో మనం పోటీ పడాలి, ఎందుకు మన బిడ్డలు వేరే ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం కష్టపడి తల్లిదండ్రులకు దూరం అయి గ్రామాలకి దూరం వెళ్ళిపోతున్నారు, దానికోసం కూడా మనకు ప్రయత్నం చేయాలి, మన దేశంలో అభివృద్ధి తీసుకురావాలనే ఒక ఆకాంక్ష తపన. దానికోసం ఎవరెన్ని అనుమానాలు అవమానాలు ఏ విధంగా మనకి కించపరిచినా సరే మన ప్రస్థానం అనేది ధైర్యంగా ముందుకెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా నేర్పించారు. ధైర్యం అంటే పోరాటం అంటే సామాన్యంగా సహజంగా ప్రజలు కొంతమంది అవివేకంగా ఆలోచించేది ఏంటంటే కర్రలు పట్టుకుని రోడ్డు మీద రావడం అని కాదు, దానికోసం కాదు జనసేన పార్టీ నిలబడింది. జనసేన పార్టీ పోరాటం చేస్తుందంటే స్వార్థం లేకుండా నిజాయితీగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడిన అంశాలపైన మనం నిలబడి ప్రజల కోసం వాళ్ళ తరఫున మనం పోరాటం చేసుకుంటూ ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. చాలామంది సామాన్యులు వారి గలం వినిపించలేరు, చెప్పుకోలేరు. ఈ రోజున ఇంత దౌర్జన్యంగా ఇన్ని దాష్టికాలు జరుగుతున్నప్పుడు ఒక సామాన్యుడు ముందుకొచ్చి ఏ ప్రజాప్రతినిధిని నాకు పెన్షన్ రాలేదనో, లేదా మీరు అద్భుతంగా కట్టిన జగనన్న కాలనీలో మాకు ఇళ్ల స్థలం ఇవ్వలేదనో, లేదా రాబోయే రోజుల్లో మా బిడ్డను చదివించుకునే విధంగా మీరు ఎందుకు మాకు స్కాలర్షిప్ ఇవ్వలేరనో ప్రశ్నించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఆ ఆలోచన విధానాన్ని మార్చమని ప్రజల్లో ధైర్యం నింపడాని కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా ప్రయత్నం చేశారు. ఈ రోజున ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ చాలా గర్వంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ధైర్యంగా ప్రశ్నించే విధంగా సమస్యలపైన వెనతిరగకుండా నిలబడి పోరాడే విధంగా ప్రతి ఒక్కరిని సిద్ధం చేశారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ధర్మో రక్షతి రక్షిత అని అనేక సందర్భాల్లో ఆయన ఉపన్యాసాలు ప్రస్తావిస్తూ ఉంటారు. అది 3వ అంశం. దాని వెనక మన పూర్వీకులు, మన పెద్దలు, మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది ధర్మాన్ని పాటించండి, నిలబడండి. మీరు ధర్మాన్ని రక్షిస్తే ఖచ్చితంగా ధర్మం మీ వెంట ఉంటుంది. ఆ నిర్ణయం చిన్న వయసులోనే తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయాల్లో మనం ఈ ప్రస్థానం చేయాలని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. మనం ఈ రోజున ఎదుర్కొంటున్న కష్టాలు, ఆ కష్టాల గురించి నేను వివరిస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియదు ఈ రోజున మనం ఈ వ్యవస్థలో ఇంత చక్కగా మనం నిర్మాణం చేసుకుని మన పార్టీ భవనాన్ని మనం ఏర్పాటు చేసుకుని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఇంత చక్కటి సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి సమక్షంలో అంటే దాని వెనక ఆయన ఎంత కృషి చేశారో, ఎంత కష్టపడ్డారో, ఎంత ఆశించి ముందుకెళ్లారో మీకు తెలియాలి. ఎవరు నిలబడ్డారని నేను ప్రశ్నిస్తున్నాను. నాకు తెలుసు నిలబడింది కేవలం ఒక ప్రాంతాన్ని నుంచో, ఒక కుటుంబాన్ని నుంచో, ఒక కులం నుంచో కాదు, నిలబడింది మన ప్రజలు, ధైర్యంగా నిలబడింది మన జన సైనికులు, అద్భుతంగా మన జెండా పట్టుకుని ప్రజల్లో తీసుకెళ్ళింది మన జన సైనికులు. ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రి 2 గంటలకైనా 3 గంటలకైనా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికి మన జనసేన పార్టీ జెండా చేతిలో పట్టుకుని పార్టీ కోసం, ప్రజల కోసం నిలబడతామని అద్భుతంగా మన నాయకులు, మన కార్యకర్తలు నిలబడిన తీరు ఏ రాజకీయ పార్టీలో లేదు. ఈ రోజున వర్తమాన రాజకీయాల్లో ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఏం కోరుకుంటున్నాం, మనం ఏం కోరుకోవాలి, మనం
ఒక రాజకీయ ప్రస్థానం అనేది దేనికోసం? ఈ సందర్భంగా నేను మీ అందరితో పాలు పంచుకోవాలని అనుకున్నది, రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా ఉన్నప్పుడు, ఆ రోజున డిసెంబర్ 9వ తారీఖున 2009లో మొట్టమొదటిసారి కేంద్ర హోంమంత్రి గారు ప్రకటన చేసి రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని ఆయన రాత్రి 10:00 ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి మార్చి 1, 2014 వరకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రతి క్షణం నేను చర్చల్లో కానివ్వండి, అక్కడ జరుగుతున్న ప్రక్రియ గురించి కానివ్వండి, నేను పాల్గొనడానికి నాకు గొప్ప అవకాశం కలిగింది. ఆ రోజున ఒక శాసనసభాపతిగా ఆ రోజు మన ఆంధ్రప్రదేశ్ 294 శాసనసభ్యులు కలిగిన ఆంధ్రప్రదేశ్, 42 లోక్సభ పార్లమెంట్ స్థానాలు కలిగిన ఆంధ్రప్రదేశ్, 6 కోట్లకు 8 కోట్లు ప్రజానీకం అయిన ఆంధ్రప్రదేశ్ చీలిపోతుంటే నిస్సహాయతోటి, బాధతోటి, ఆవేదనతోటి ఎందుకు మనం ఈ ప్రక్రియ గురించి నిజాయితీగా మాట్లాడలేకపోతున్నాం అనే బాధ ప్రతి క్షణం ఉండేది నాలో. అనేక సందర్భాల్లో వాస్తవంగా నేను కళ్యాణ్ గారు మాట్లాడుకున్న అంశాల్లో ప్రధానమైన అంశం ఇదే, ఎందుకు మన నాయకులు ఆ రోజున మనతో నిలబడలేకపోయారు, ఎందుకు నిలబడలేదు? ఎస్, తెలంగాణ ప్రజలు వాళ్ళ చిరకాలుగా ఆకాంక్ష కోరుకున్నారు, వాళ్ళు అనేక సందర్భాల్లో పోరాడారు, అభివృద్ధి చేయాలనే వాళ్ళ ప్రాంతానికి ఇంకా మేలు జరగాలనే వాళ్ళ తపన గౌరవించాలి. కానీ ఈ ప్రాంతాన్ని విభజించాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు మన నాయకులు నిజాయితీగా నిలబడలేదు? నచ్చపోవచ్చు కొంతమందికి ఈ రోజున నేను ఈ ప్రశ్న వేస్తుంటే, ఆ రోజున ఎవరంటే ఎవరు ముందుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే ఒక పక్షాన మీడియా, ఒక పక్షానేమో సామాన్యులు, బంద్లని, ధర్నాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆ 5 సంవత్సరాల్లో దాదాపు 1.5 సంవత్సరాల సమయం వృధా చేసుకున్నాం. హర్తాలు చేశారు, ధర్నాలు చేశారు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేశారు. ఎవ్రీ డే ఎక్కడ చూసినా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆందోళన జరిగే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ అంతిమంగా నష్టపోయింది నాయకత్వం కాదు, నష్టపోయింది మన ప్రజలు, సామాన్యులు. వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు మాట్లాడలేదు. అసలు రాష్ట్ర విభజన ఎవరి కోసం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఈ అంశాలపైన సుదీర్ఘంగా మాట్లాడుకుని చర్చించుకుని ప్రతి జిల్లాలో ఒక అద్భుతమైన గ్రోత్ కారిడార్, ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ ఎందుకు తీసుకురాలేకపోయాం? ఏమైపోయింది మన నాయకత్వం ఆ రోజున? అన్ని ఇబ్బందులు పడుతూ కావాలంటే మేము ప్రాణత్యాగాలు చేస్తామని తెలంగాణ ప్రాంతంలో యువత ముందుకొచ్చి అందరికన్నా ముందుగా ఆదర్శవంతంగా నిలబడి వాళ్ళు పోరాటం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఎవరు వచ్చారు ముందుకు ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరు నిలబడ్డారు? ఎందుకు వదిలేశారు మన రాష్ట్రాన్ని? ఎందుకు మన ప్రజల గురించి మాట్లాడలేకపోయారు? ఆ కారణాలన్నీ తలుచుకుంటూ ఉంటే ప్రక్రియ జరిగినప్పుడు చర్చల్లో పాల్గొనే పరిస్థితి కూడా లేదు. చివరి శాసనసభ 3 నెలలు జరిపాం, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. 3 నెలల్లో 25 రోజులు సుదీర్ఘంగా శాసనసభ సమావేశాలు జరిగినాయి. 25 రోజులు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఎవరు మన ప్రజల కోసం నిలబడ్డారు? ఆ రోజు జరిగింది ఏంటంటే, ఒక పక్క తెలంగాణలో మా రాష్ట్రం మాకు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితిలో సంబంధించిన శాసనసభ్యులు రాజీనామాలు చేస్తుంటే, మన ప్రాంతం నుంచి ఎంత దౌర్భాగ్యమో తెలుసుకోండి మీరు. ఈ విషయం ఎందుకు గుర్తు చేస్తున్నారంటే చాలామంది మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 22 శాసనసభ్యులతోటి రాజీనామా చేయించారు. ఒకేసారి కాదు, విడతల వారిగా రాజీనామాలు చేయించారు. దేనికి మీరు విడతల వారిగా రాజీనామాలు చేయిస్తున్నారు? మీ పార్టీలో చేర్చాలనుకుంటే ఆ 25 మందో 30 మందో 40 మందో శాసనసభ్యుల్ని మీరు చేర్చుకోవచ్చు. కానీ కుట్రపూరితంగా రాష్ట్రంలో పరిపాలన జరగకూడదని, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదని, అలజడి సృష్టించాలని ఈయన ఆ రోజే పునాది వేశారు. ఈయన 22 బై ఎలక్షన్స్ మనం నిర్వహించామంటే మన ప్రాంతంలో 25 బై ఎలక్షన్స్, ఏ విధంగా మన ప్రాంతానికి నష్టం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ల ముందు దాదాపు 3 నెలలు ఏ కార్యక్రమం జరగదు. ప్రభుత్వం నుంచి ఎవరికి
ఎటువంటి సంక్షేమం చేరదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు, వేల కోట్ల రూపాయలు మన ప్రాంతానికి తీసుకురాగలిగే పరిస్థితిలో ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఈ ప్రాంతంలో కావాలని విడతల వారీగా ఒక శాసనసభ్యుడు చెప్పాడు నాకు ఆ రోజు. నేను ఆశ్చర్యపోయాను. మా అన్న కోరుకునేది ఏంటంటే ప్రతి నెల ఒక ఎలక్షన్ జరగాలని. దేనికోసం ఒక ఎలక్షన్ జరగాలి అంటే, జనరల్ ఎలక్షన్ జరగడానికి ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రతి నెల ఒక ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల గుండెల్లో బతుకుతుంది, మేము రోడ్ల మీద తిరిగి క్యాంపెయిన్ చేసుకోగలుగుతాం అని చెప్పారు. దీనికోసమా మీరు కోరుకుంది పదవి? దీనికోసమే రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు పోరాటం చేయకుండా ప్రజల పక్షాన నిలబడకుండా మీరు ఏ విధంగా మోసం చేశారో ఈరోజు ప్రజలకి తెలియాలి, అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది అంతిమంగా నిర్ణయించేది మీరు, మీరు డిసైడ్ చేస్తారు. మీరు ఒక పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలని కోరుకున్నప్పుడు ప్రజలు నిలబడతారు, కానీ ఎలక్షన్ల తర్వాత మాత్రం అదే రీతిలో అదే హింస ప్రేరేపించే విధంగా అదే దాష్టికాలతోటి అదే ఘర్షణలతోటి పరిపాలన చేసుకుంటే ఇంకా ప్రతిపక్షమే ఉండదు, పార్టీలే కాదు క్షేత్రస్థాయిలో ఎవరు మమ్మల్ని ప్రశ్నించారనుకుని మీరు పరిపాలన చేసుకుంటూ వెళ్తుంటే ఏమైపోతుందో మన రాష్ట్రం మీరందరూ అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీ నాకు బాగా గుర్తు చేయాలి మీ అందరికీ కూడా, ఎందుకంటే చాలామంది మర్చిపోతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు. గాజువాక దాదాపు 3:30-4 గంటలకే తెలిసిపోయింది మనకి రిజల్ట్. భీమవరం కౌంటింగ్ మాత్రం సుమారు 9:30-10 వరకు 13వ రౌండ్ కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఆయన ఒక్క నిమిషం కూడా అధైర్యపడలేదు, బెసకలేదు, నిలబడ్డారు. చూద్దామన్నారు, రిజల్ట్ ఏమొస్తుందో చూస్తానన్నారు. నాకు బాగా గుర్తు ఆయన అన్న మాట, 12వ రౌండ్లోనో 13వ రౌండ్లోనో ఆయన లీడ్లోకి వచ్చారంటే ఆయన ఒకటే మాట అన్నారు నాతోటి, నేను ఒక్కడనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్న రోజే మన శాసనసభలోకి వెళ్ళాలని ఆయన నిర్ణయించారు. నాయకత్వం ఏ విధంగా నిలబడుతుందో సంక్షోభంలో మీరు అర్థం చేసుకోవాలి. 10:45 ఇంటి నుంచి బయలుదేరి మన కార్యాలయానికి వచ్చి ఆ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. ప్రెస్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు, మేము కూడా సహకరిస్తాం, మేము ఎక్కడ మిమ్మల్ని విమర్శించాం, మంచి పరిపాలన అందించండి, ప్రజల కోసం మీరు ఇంకా మేలు చేయండి, అభివృద్ధి చేయండి, సంక్షేమం తీసుకురండి, మీరు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి మీరు మంచి కార్యక్రమాలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీడియా మిత్రులతోటి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి ఒక 5-6 నెలలు పూర్తిగా ఖాళీ సమయం ఉన్నప్పుడు పార్టీ సీనియర్ నాయకులను కొంతమంది పిలిపించుకుని పార్టీని ఏ విధంగా బలోపేతం చేద్దాం, ఏ విధంగా మనం మన కార్యాలయాలను మనం చేసుకుంటూ మనం కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం అనే అంశాలపైన మేము మాట్లాడాం, కానీ ప్రభుత్వం గురించి ఎక్కడ మాట్లాడలేదు. మొట్టమొదటి అంశం ఇసుక విధానం. 3 సార్లు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళకి లబ్ధి కలిగే విధంగా, ఆర్థిక లబ్ధి కలిగే విధంగా ఇసుక విధానాన్ని 3 సార్లు మార్చారు. భవన నిర్మాణ కార్మికుల్ని 100,000 మందిని రోడ్డు పైన పాడేశారు. ఆ రోజున విశాఖపట్నంకి వెళ్ళి లాంగ్ మార్చ్ నిర్వహించి మన జన సైనికులందరికీ కూడా ఆయన ఒక ఆదేశం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే పాపం భవిష్యత్తు గురించి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నారో వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ కుటుంబాలకి మీరు ఆ రోజున డొక్కా సీతమ్మ గారు ఏ విధంగా అన్నదార కార్యక్రమాలు మొదలుపెట్టి అద్భుతంగా చేశారో ఆమెని స్ఫూర్తిగా తీసుకుని మీరు ఈ కార్యక్రమాన్ని చేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజులు మన పార్టీ నాయకులు ఓడిపోయిన 7 నెలలకే మనం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి కార్యక్రమం చేశాం. ఇదే జనసేన పార్టీకి వేరే పార్టీకి ఉన్న తేడా. ఎన్నికల కోసం కాదు నిలబడేది, మన ప్రజల కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం, కష్టకాలంలో ఉన్న వ్యక్తుల కోసం మనం నిలబడతాం. మన నాయకుడు ఆ విధంగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని సిద్ధం చేసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ ఒక్క కార్యక్రమం కాదు మనం చేసింది, భవన నిర్మాణ కార్మికుల కోసం మనం నిలబడినప్పుడు ఆలోచించింది మనం మన ప్రజల కోసమే, వాళ్ళ కుటుంబాల కోసమే. ఏ నాయకుడైనా భారతదేశంలో
బహుశా వేరే దేశాల గురించి నాకు తెలియదు కానీ భారతదేశంలో ఏ నాయకుడైనా కౌలు రైతులు ఆత్మహత్య జరుగుతున్నప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం తోడుగా నిలబడ్డాడని నేను అడుగుతున్నాను ఈ రోజున. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా లక్ష కోట్లు ఉన్నాయో 80,000 కోట్లు ఉన్నాయో 130 లక్షల కోట్లు ఉన్నాయో ఎంత ఉన్నాయో మాకు తెలియదు, కానీ మీరు స్వచ్ఛందంగా స్పందించి మీ కుటుంబం నుంచి ఏనాడైనా మీరు ఒక విరాళం ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారా? రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలు తెలియగానే అసలు నిజంగా షాక్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అందరికన్నా ముందు నేను నిలబడతాను అని సొంత నిధులు 5 కోట్ల రూపాయలు ఆయన పార్టీ కోసం ప్రజల కోసం ముందుకొచ్చి నిలబడ్డారు. మీలో ఎందుకు లేదు ఈ విధంగా స్పందించే మనస్తత్వం? ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని రింగ్ రోడ్లో మీకు భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీకు ప్రాపర్టీస్ ఉన్నాయి, వేరే దేశాల్లో ఎక్కడ ఉన్నాయో మీకే తెలుసు. వీటన్నిటినీ బేస్ చేసుకుని ఎందుకు మీరు స్పందించలేకపోయారు? ఈ రోజున మీరు క్లాస్ వార్ అంటున్నారు, ఎవరితో క్లాస్ వార్ మీరు నడిపించేది? మీరు ఎప్పుడైనా స్పందించారా? ఒక పేద కుటుంబాని కోసం మీరు ఆదుకున్నారా? జనవాణి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 100,000 రూపాయలు 50,000 90,000 ఎవరైనా ఆరోగ్య సమస్యలుంటే వాళ్ళని ఆదుకోవడం మొదలుపెట్టాడు. అంటే 3.5 సంవత్సరాలు ఆయనకున్న హక్కుని, ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్న అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించలేదు. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం మొదలుపెట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, దివ్యాంగులు ఇబ్బందుల్లో ఉంటే, పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, మహిళలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే విధంగా, ఆర్థికంగా బలం ఇచ్చే విధంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు మొదలుపెట్టారని తెలిసి అప్పటి నుంచి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఆయన సభ దగ్గర కలెక్టర్ గారు తీసుకొచ్చి 4 నిల్చోబెట్టి ఫోటో తీసి, ముఖ్యమంత్రి గారి అద్భుతమైన సహాయం 100,000 రూపాయలు, ముఖ్యమంత్రి గారు స్పందించిన మనస్తత్వం అసలు ఎవరు కూడా ఊహించలేని విధంగా 50,000, దేనికోసం? వాళ్ళ ఆరోగ్య సమస్యలుంటే వైద్య ఖర్చుల కోసం. దీనికోసమా ముఖ్యమంత్రి స్పందించే రీతి? ఇదేనా మీకు నేర్పించిన సంస్కృతి? ఇదేనా ప్రజలు మీకు అందించిన ఈ బాధ్యతని మీరు ఉపయోగించే విధంగా చేస్తున్నారు? ఆ రోజు నుంచి మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో రోడ్ల విషయం, అధ్వానంగా రోడ్ల విషయం మారిపోతే, ఎవరైనా సరే రోడ్డు పైన వచ్చి ప్రశ్నిస్తే, యువత ఆ బురదల్లోనూ ఆ గుంటల్లోనూ పడిపోయి ప్రాణాలు కోల్పోతుంటే 2-వీలర్స్ పైన ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసులు పెడతామని బెదిరించారు. అనేక జిల్లాల్లో చూసాం ప్రధానమైన రహదారులు ఏ విధంగా మారిపోయినాయో ఎవరు కూడా ప్రశ్నించలేదు. కానీ జనసేన పార్టీ ఆ రోజు రోడ్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఏనాడు ఏ పార్టీ చేయని విధంగా మనం సోషల్ మీడియాలో అద్భుతమైన ప్రచార కార్యక్రమం చేసి దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాం. ఫస్ట్ టైం దేశంలోనే ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అప్పటి వరకు ఒక భ్రమ, ఒక అద్భుతమైన పరిపాలన జరిగిపోతుంది, ఎవరు చేయని విధంగా ఈ యువకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ రాష్ట్రం కూడా అందుకోలేదు, అంత విధంగా అభివృద్ధి జరిగిపోతుందని పదే పదే ప్రగల్భాలు వీళ్ళు పలుకుతూ ప్రజల్ని మోసం చేశారు. వాస్తవాలు మీరు చూశారు. రోడ్ల ప్రక్రియ కానివ్వండి, తుఫాను వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రైతు కుటుంబాలకి మీరు ఆదుకోండి, 25,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వనని మనం దీక్ష చేస్తే ఆ రోజు కూడా అవమానపరిచారు మనం. కానీ మీరేమైనా చేశారా? రైతు భరోసా కేంద్రాలు 6,300 కోట్ల రూపాయలతో కట్టి పూర్తిగా వాటిని అవినీతిమయంగా చేశారు తప్ప రైతును మాత్రం ఎక్కడ ఆదుకోలేదు. ఏ సందర్భాల్లో యువతను ఆదుకున్నాడు చెప్పమనండి. నిన్న రాత్రి మేము, పేరు చెప్తే బాగుండదు, ఇతర దేశాల నుంచి వచ్చిన ఒక ఉన్నత అధికారితో మేము కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ సందర్భాల్లో పదే పదే మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం, దయచేసి మీరు సలహాలు ఇవ్వండి, ప్రోత్సహించండి మన ఆంధ్రప్రదేశ్ గురించి అని ఆయన అడుగుతుంటే నిస్సహాయంగా ఉన్నారు వాళ్ళు. ఏమని చెప్పుకుంటాం మనం మన ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ రోజున ఎవరు చూసినా తెలంగాణ ప్రాంతాన్ని చూస్తున్నారు, హైదరాబాద్ నగరాన్ని చూస్తున్నారు. మనకి ఇన్ని వనరులు పెట్టుకుని 974 కిలోమీటర్ల కోస్తా తీరం పెట్టుకొని ఏమైపోయింది మనకి? ఎందుకు రావడం లేదు మన ప్రాంతాల్లో అభివృద్ధి? ఎందుకు ఒక్క కంపెనీ తీసుకురాలేకపోయాడు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఇందాక నేను అన్న మాట మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. గతంలో కొత్త విధానాలతోటి ఇతర కంపెనీలు ఆకర్షితం చేసే విధంగా
నిలబడి పోరాడి దేశాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పర్యటించి అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. నిజంగా ఆ హైవే మీద పోతుంటే కియా మోటార్స్ చూసి చాలా గర్వపడతాం మనం. ఈ రోజున భారతదేశంలో ఎక్కడ బహుశా లేదు ఆ స్థాయిలో ఒక ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఎంత కష్టపడి ఉంటారు ఆయన ఆ ఫ్యాక్టరీని తీసుకోవడానికి, అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని బెదిరించడం, వీళ్ళు ఆ ప్రాంతానికి రాజుల్లాగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని భూములు గుంజుకుని బలవంతంగా పేద కుటుంబాలను ఇబ్బంది పెట్టి తరలించేసే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటుంటే నిస్సహాయంగా మనం కూర్చోలేము. నిలబడాలి, పోరాటం చేయాలి. దేనికోసం మనం నిలబడేది? మన యువత ఉద్యోగాల కోసం. పాపం వాళ్ళు నిరుద్యోగ సమస్య గురించి పదే పదే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకొస్తుంటే ఎంప్లాయ్మెంట్ సెంటర్స్ అందరినీ కూడా మనం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నిలబడదామని చెప్పారు. ఆ రోజున మనం రైతుల గిట్టుబాటు ధర కోసం, రైతులకి తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కోసం, రైతుల్ని సరైన పద్ధతిలో ఆదుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా మనం ఎదుర్కొంటుంది కష్టాలే, సమస్యలే, నాయకత్వం సరైన రీతిలో నిలబడలేదు ప్రజల పక్షాన. ఆ రోజు నుంచి కూడా మనం అనేక సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మనం నిలబడతానే ఉన్నాం. ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. మొట్టమొదటి అంశం, విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి మనం బయలుదేరినప్పుడు ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కనీసం ఆయన ప్రయాణిస్తున్న వాహనాల నుంచి బయటికి నిలబడి ప్రజలకి నమస్కారం పెట్టుకునే పరిస్థితి కూడా తీసుకురాలేదో మీకు బాగా తెలుసు. 3 రోజులు నిర్బంధించారు. నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది. వీళ్ళపైన 307 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు. రాత్రులు వచ్చి మా తలుపులు కొట్టి విపరీతంగా ఇబ్బంది పెట్టి పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏ దేశంలో ఉన్నామని అనుకున్నాం, కానీ ఉదయం లేవగానే మాత్రం అరెస్ట్ చేస్తారని తెలిసి వేల మంది జన సైనికులు, వీర మహిళలు వచ్చి అదే బీచ్ రోడ్ పైన రాత్రంతా నిద్రపోకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా నిలబడి కాపలా కాసిన ప్రతి ఒక్కరికి మన మనస్ఫూర్తిగా గర్వంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకు కోసం, ఏ అసలు కారణం ఏంటి? ప్రభుత్వాన్ని ఏమొస్తుంది వాళ్ళకి ఈ విధంగా భయప్రాంతలు చేస్తే? దేనికోసం మనం వచ్చిన కార్యక్రమం ఏంటి? ఓట్లు అడగడానికి కోసం వచ్చామా, లేదా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని మనం కలవడానికి వచ్చామా, ఒకరిని ఇబ్బంది పెట్టడానికి వచ్చామా? విశాఖపట్నంలో 1000 ఎకరాలు భూదంతా జరిగింది. వీళ్ళు ఆక్రమించుకున్న భూములు ఎండగడతారని, ఆ కాగితాలు ఆ వివరాలు సామాన్యులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అందిస్తారని, ఆయన దాని గురించి మాట్లాడతారని, అది బయటికి రాకూడదనే కుట్రతోటి ఆ జనవాణి కార్యక్రమం రద్దు చేపించారు. ఆ రోజున 3 రోజులు హోటళ్లను నిర్బంధించి అదొక పైశాచిక ఆనందం, అసలు ఊహించలేం. ఒక ప్రజానాయకుడు ఒక ప్రతిపక్ష పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రజల్ని కూడా కలవనివ్వకుండా నాయకత్వం మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, 307 కేసు పెట్టాలి సెక్షన్ అని చెప్పి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తే ఏమైపోతుంది చెప్పండి? అధికార యంత్రాంగం ఆ రోజున వాళ్ళు చేయాల్సిన మినిమం డ్యూటీ చేయలేదు, నిలబడలేకపోయారు. అధికారులు నిలబడాలి. మూర్ఖంగా ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని విధ్వంసం పాలన చేయడానికి కోసం కుట్రపూరితంగా అన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎందుకు మీరు నిలబడరు? దేనికోసం మీకు ఈ ఉద్యోగం ఇచ్చారు? మన రాజ్యాంగం చెప్పింది ఏంటి? ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు కనీసం మినిమం మన పౌర హక్కుల్ని, ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్? ఎందుకు మీరు నిలబెట్టలేకపోతున్నారు? ఎందుకు ఈ విధంగా వత్తాసు పలికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలను చూసి మీరు భయపడిపోతున్నారు? దీన్ని మనం ప్రశ్నించాలి. సెప్టెంబర్ 8వ తారీఖున 7వ తారీఖున కొంతమంది మీరు చూసుంటారు, నేను తెనాలిలో ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ విషయంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఆధారాలతో సహా దీనివల్ల మరి జరుగుతున్న నష్టం ఏంటి, ఏ విధంగా సమాచారం అందరించి లోబడి తెప్పించుకుని వీళ్ళు ఏ విధంగా మనకు నష్టం కలిగిస్తున్నారో దాని గురించి వివరించినప్పుడు చాలామంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు విపరీతంగా వ్యక్తిగతంగా ఆయనపైన విమర్శలు చేసి దాడులు చేశారు.
కానీ మొన్న నాకు వచ్చిన సమాచారం ప్రజల ముందు పెట్టినప్పుడు ఆశ్చర్యం కలిగించింది. పాఠశాల పిల్లల గురించి ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పాఠశాలని నమ్మకంతో, ప్రభుత్వం పైన నమ్మకంతో వాళ్ళు కష్టపడి చదివించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలలో బిడ్డల్ని చేర్చుకుంటుంటే ప్రభుత్వం ఏ విధంగా స్పందించి కనీసం నాడు నేడు అని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని, బైజూస్ అనే సంస్థతోటి మేము ట్యాబ్లెట్లు ఇస్తున్నామని సాఫ్ట్వేర్ ఇస్తున్నామని కేవలం భ్రమ కల్పిస్తూ వాళ్ళు చేసిన మోసాన్ని లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు చెప్పాను నేను 389,000 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి డ్రాపౌట్ అయ్యారు, 229,000 పిల్లలు అన్నోటిస్డ్గా ఉన్నారు. అంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ సిస్టమ్ని మీరు ఏర్పాటు చేసినప్పుడు, ఇదే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ప్రభుత్వానికి లెక్కలు ఇన్ని రోజులు చెప్పలేదు? దేనికోసం మీరు ఖర్చు పెట్టారు ఈ నిధులు, ఇన్ని వేల కోట్ల రూపాయలు? అదే సర్వేలో చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకోటి బయటకు వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గ్రామ వార్డు వాలంటీర్లు చేసిన సర్వేలో 317,000 కుటుంబాలు మన రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకి తరలిపోయాయి. 317,000 కుటుంబాలు వలసకి వెళ్ళిపోయారు. అన్నిటికన్నా పైన ఉన్నది కర్నూలు జిల్లా. 55,000 కుటుంబాలు కర్నూలు జిల్లా నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి. అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లా, ఆదర్శవంతంగా అద్భుతంగా కష్టపడి బతికే ప్రాంతం, 46,285 కుటుంబాలు వలసలకు వెళ్ళిపోయాయి. పరిపాలన గురించి, రాజకీయ నాయకుల గురించి విమర్శలు చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ వేదికగా వాడే ముఖ్యమంత్రి తన సొంత జిల్లా నుంచి 21,000 మంది కుటుంబాలు వలసలకు వెళ్ళిపోతుంటే ఏం చేశాడని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే నా ప్రభుత్వం. ఆ రోజున కడప జిల్లాకు వెళ్ళి రైతులను ఆదుకుందాం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి మనం చెక్కులు పంపిణీ కార్యక్రమం చేద్దామంటే సొంత నియోజకవర్గం పులివెందల్లో 24 కుటుంబాలు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే నిజంగా ఆశ్చర్యపోయాం. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఇది చాలా ముఖ్యమైన అంశం, మీరందరూ గమనించాలి. ఎందుకంటే నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలి, చూపించాలి, అసలు నిలబడాలి. ఏం చేశారు మీరు వాళ్ళని ఆ విధంగా కాపాడుకోలేకపోయారు? ఎందుకు వాళ్ళల్లో ఆ నిస్సహాయత, ఎందుకు వాళ్ళల్లో చనిపోవాలనే ఆ భావన ఎందుకు వచ్చింది వాళ్ళల్లో? సొంత శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్ని నిధులు, ఇంత యంత్రాంగం, ఇంతమంది మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎందుకు కాపాడుకోలేకపోయారు మీరు ఈ కుటుంబాలని? అదే నాయకత్వంలో మీరు గమనించాల్సింది. మొన్న 9వ తారీఖున ఉదయం 6:30 నాకు ఫోన్ కాల్ రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేసి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనే విషయం ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలాసేపు ఆయన కూడా బాధతోటి, అసలు నిజంగా ఈ విధంగా ఒక ప్రభుత్వం రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసిన ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తారా, ఈ విధంగా ఆయన పర్యటనలో ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఇబ్బంది పెట్టే విధంగా కేసులు పెట్టాం, మిమ్మల్ని మంగళగిరికి తరలించి అక్కడ కోర్టులో ప్రవేశపెడతామని అరెస్ట్ చేస్తారా అనేది ఆయన నిజంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నాయకత్వం అనేది ఒక బాధ్యత, ముఖ్యమంత్రి అనేది ఒక పదవి కాదు, ప్రభుత్వం అనేది నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఇబ్బంది ఉంటే మీరు సమీక్షించండి, ఎంక్వైరీ వేయండి. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మంచివైతే కొనసాగించండి. కానీ కక్షతోటి, కేవలం వ్యక్తిగత కక్షతోటి
ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలి, జైల్లో పెట్టాలి, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తిరగనేకూడదు, వాళ్ళపైన ఇంకా వాళ్ళ నాయకులపైన ఇబ్బంది పెట్టే విధంగా మనం వ్యవహరించాలనే ధోరణి మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు ప్రజలకి ఖచ్చితంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ఆయన రాజకీయాల్లో ఏ దేశానికి వెళ్ళినా సరే ఆయన ఆ రోజు చేసిన కృషి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడిన తీరు మనందరం కూడా అర్థం చేసుకుని గర్వపడాలి. ఇక్కడ వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునేది. ఆ రోజు అరెస్ట్ జరిగిందన్నప్పుడు ఉదయం 7 మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కార్యక్రమం ఉండింది. 1300 మందితోటి షూటింగ్ ఉండింది ఆ రోజున. కానీ ఆయన ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుని నేను షూటింగ్ క్యాన్సిల్ చేసి వస్తాను, మంగళగిరికి సిద్ధమవ్వండి అని చెప్పారు. 1:00 చివరికి విమాన సౌకర్యం ఏర్పాటు చేసి 4 ఆయన ప్రయాణం సిద్ధం చేసుకుని బయలుదేరుతుంటే నేను ఆయన వాహనం ఇక్కడే ఉంది కాబట్టి మంగళగిరి నుంచి ఆ వాహనం తీసుకెళ్ళి గన్నవరం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుందాం అనుకుని కృష్ణా జిల్లా నాయకులతో జరుగుతున్న సమావేశాన్ని నేను హడావిడిగా ముగించి వారాయి యాత్ర కోసం మనం చేసుకుంటున్న ప్రోగ్రామ్స్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందు మన పార్టీ అధ్యక్షులు వస్తున్నారని చెప్పి నేను బయలుదేరి వెళ్తే దారిలోనే ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు, మీరు ఆగిపోండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పాడు. నేను ఎప్పుడు వినలేదు ఇటువంటి పరిస్థితి, ఊహించలేదు, నేను నమ్మలేదు. ఆయన ఎవరు మనకి చెప్పడాన్ని అనుకుని ఇమీడియట్గా వెళ్దాం పదండి అని చెప్పి హడావుడిగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్ బయట రోడ్డు పైన ఆపేశారు మమ్మల్ని, ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించకూడదని చెప్పారు. చాలాసేపు అక్కడ దిగి నాతో పాటు చాలామంది మన నాయకులు వచ్చారు ఆ రోజున. అక్కడ ఉన్న అధికారులతోటి కొద్దిసేపు మేము మాట్లాడితే వాళ్ళు కూడా ఇబ్బంది పడి అర్థం చేసుకోండి సార్ మా పరిస్థితి, ఇటువంటి ఆదేశాలు ఉన్నాయి మాకని చెప్పారు. చివరికి కేవలం నన్ను ఒక్కడనే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. చేరానో లేదో మన పార్టీ అధ్యక్షులు గారి తరఫు నుంచి ఫోన్ వచ్చింది. పైలట్కి ఫోన్ వచ్చిందంట ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కానివ్వరంట అని. నేను నిజంగా షాక్ అయిపోయాను. ఒక విమానం ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసుకుని హైదరాబాద్ నుంచి గన్నవరంకి ఆయన ప్రయాణం చేయడానికి సిద్ధంగా వస్తుంటే పోలీస్ యంత్రాంగం ఆయన ఎయిర్క్రాఫ్ట్ని ఇక్కడ ల్యాండ్ అవ్వకూడదని ఒక ఆర్డర్ ఇచ్చిందంటే అసలు నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యాను. నేను నమ్మలేదు. ఆ పైలట్తో నేనే స్వయంగా మాట్లాడి అసలు ఏం జరిగింది వివరించమంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ముందేమో పర్మిషన్ ఇచ్చారు, ఆయన ఎయిర్పోర్ట్కి రాగానే ఇంజన్స్ ఆన్ చేయగానే పర్మిషన్ ఇస్ డినైడ్ అని చెప్పారని చెప్పారు. నాకు ఆధారాలు కావాలని అడిగాను. ఏ విధంగా మీరు ఈ ప్రయాణాన్ని రద్దు చేశారో మాకు ఆధారాలు కావాలని అడిగాం. తీరా చూస్తే కృష్ణా జిల్లా ఎస్పీ ఎయిర్పోర్ట్ అధికారికి ఒక ఉత్తరం రాసి తీవ్రమైన లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు విజయవాడకు దిగితే వస్తుందని, అందుకోసం ఈ ప్రయాణం రద్దు చేస్తున్నామని, ఎయిర్పోర్ట్లో ఈ ఎయిర్క్రాఫ్ట్ని దిగనివ్వమని ఆయన ఉత్తరం ఇచ్చాడంటే ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ దేశంలో ఉన్నాం మీరే అర్థం చేసుకోండి. ఎంత దౌర్భాగ్యం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఏ సభ అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా సరే మనం ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఇదే సిబ్బంది మనకి సహాయం అందించినా అందించకపోయినా మన జన సైనికులు, మన వాలంటీర్స్, మన మహిళలు తోడుగా నిలబడి లక్షల మంది ప్రజలకి మనం సౌకర్యాలతో సహా సభలు నిర్వహించుకుంటామే, ఎక్కడ చేసాం మనం దౌర్జన్యంగా, ఎక్కడ చేసాం మనం లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ సృష్టించాం, ఏం పొరపాటు చేసాం చెప్పమనండి ఒక అధికారిని. ఈ రోజున ప్రతి సందర్భంలో ఆయన చెప్తారు పోలీస్ అధికారులు మనం గౌరవిద్దాం, పోలీస్ శాఖ వారిని మనం గౌరవిద్దాం. తప్పు వాళ్ళది కాదు, ఉన్నతాధికారులది, పైన ఉన్న ముఖ్యమంత్రిది. కానీ ఈ విధంగా ఏనాడు కూడా భారతదేశంలో జరిగిందని నేనైతే అనుకోవడం లేదు. నాకు తెలియదు, నా పరిధిలో నాకున్నంత వరకు నాకున్న అనుభవంతో ఒక పోలీస్ అధికారి లెటర్ రాసి ఫ్లైట్ ల్యాండ్ అవ్వనివ్వమని ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇంతలో ఆయన చాలా ధైర్యంగా ఇంకా దీని గురించి వెయిట్ చేయకూడదు, నేను బై రోడ్ బయలుదేరిపోయానని సమాచారం అందిస్తే మేమందరం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ దగ్గర వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుందామని
రాత్రి వెళ్ళాం. తెలంగాణ కోదాడ దగ్గర ఆయన స్వాగతించి ఆయనతో పాటు ప్రయాణం చేసే ముందు నేను ఆయనతో డిస్కస్ చేశాను. అప్పుడే నాకు ఒక ఉన్నతాధికారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, పోలీసు ఉన్నతాధికారి దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారు కోదాడ చేరుతున్నారు, మీరు యూటర్న్ తీసుకుని హైదరాబాద్కి వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. ఇది ఆ సంభాషణ. అరెస్ట్ చేయడం ఏంటి, దేనికోసం అరెస్ట్ చేస్తారని అడిగాను. మీరు విజయవాడ రాకూడదు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, విజయవాడలో లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ఉంది. దేనికోసం అండి లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్? పవన్ కళ్యాణ్ గారు నివసిస్తుంది ఇదే కార్యాలయంలో, ఆయన వచ్చేది రేపటి రోజున మన పిఎస్సీను జనరల్ సెక్రటరీస్తో ఉన్న మీటింగ్ కోసం వస్తున్నారు. ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తామని భయపెట్టిస్తున్నారు అన్నాను. మేము మాత్రం ఆయన్ని ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవ్వనివ్వం అన్నారు. అప్పుడు కోదాడ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వడానికి ఇంకో 3 కిలోమీటర్ల దూరం ఉంది. కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, నడుచుకుంటూ వెళ్దాం, అరెస్ట్ చేయమనండి కావాలంటే అని చెప్పారు. మన రాష్ట్రంలో మన అడుగు పెట్టడానికి, మన ప్రజల కోసం మనం ముందుకెళ్తున్నప్పుడు దేనికోసమని అరెస్ట్ చేస్తారు వాళ్ళు? సిద్ధమవుదాం, పర్లేదు అరెస్ట్ చేస్తే ముందుకెళ్దాం అన్నారు. మీరందరు చూశారు, దాదాపు 4.5 గంటలు సిగ్గులేని విధంగా ఈ ప్రభుత్వ అధికారులు హైవేని బ్లాక్ చేశారు. ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పడిపోయి ఉంటారు, ఎంతమంది ప్రయాణికులు ఒక జాతీయ రహదారిని 4.5 గంటలు కావాలని నిర్బంధించి ఆపేస్తే ఏ విధంగా మనం సమాజానికి ఉపయోగపడగలుగుతాం, సమాధానం చెప్పగలుగుతాం చెప్పండి. బహుశా ఒక 50-100 సార్లు ఆయన స్వయంగా కారు దిగి వెళ్ళి ఏంటి అసలు మీరు చేసేది, ఎందుకు అడ్డుకుంటున్నారు? నేను వెళ్ళేది మంగళగిరికి మా కార్యాలయానికి. ఆన్ వాట్ గ్రౌండ్స్ డూ యూ వాంట్ టు స్టాప్ అస్ అంటే, సార్ ఉన్నతాధికారులు వచ్చేంతవరకు మీరు ఇక్కడే ఉండాలి, రోడ్డు పైన ఇక్కడే మీరు కూర్చోండి, ఒక్క అంగుళం కూడా కదలనివ్వమన్నారు. మన తెలంగాణ మిత్రులందరూ కూడా ఆ రోజు కూడా పాపం వాళ్ళందరూ సంఘీభావం తెలపడానికి చాలామంది ఆ రోజున వచ్చారు. మన నాయకులు కృష్ణా జిల్లా నుంచి మహిళలు, అసలు ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చారంటే నిజంగా ఆ రోజున చలించిపోయారు. ఆయన చిన్న చిన్న బిడ్డల్ని వేసుకొచ్చి రాత్రి 3 గంటలకి బలవంతంగా మమ్మల్ని చివరికి పోలీస్ వాహనంలో తరలిస్తుంటే వాళ్ళు తట్టుకోలేక ఆ పోలీస్ వాహనాన్ని అడ్డుకొని పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళకూడదని వాళ్ళందరూ కూడా రోడ్డు పైన బైఠాయించారు ఆ రోజున. ఇదే నా ప్రజాస్వామ్యం, దీనికోసమైనా మీకు ఇచ్చింది 151 స్థానాలు, మీ ముఖ్యమంత్రి పదవి దీనికోసమైనా మీరు ఉపయోగించేది. ఎంత కుట్రపూరితంగా చేశారంటే, ముఖ్యమంత్రి గారేమో కావాలని లండన్కి వెళ్ళిపోయాడు, జాతీయ మీడియా దీనిపైన ఫోకస్ చేయకూడదని మనందరం ఒక పండుగ వాతావరణంలో మోడీ గారు కష్టపడి ఒక అద్భుతమైన G20 సదస్సు ఏర్పాటు చేసి భారతదేశమే గర్వపడే విధంగా అంతర్జాతీయ స్థాయి నాయకుల్ని ఆహ్వానించి గొప్ప కార్యక్రమాలు మన దేశంలో చేస్తుంటే సంబరాలు కూడా జరుపుకొని లేని పరిస్థితి ఈ ముఖ్యమంత్రి చేశాడు మనకి. అసలు ఎవరైనా చూసామా ఆ సమ్మిట్లో ఏం జరిగింది, ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి, ఎక్కడైనా పెట్టుబడులు వస్తున్నాయా, మన రాష్ట్రానికి దాంట్లో ఏమైనా ఉందా? ప్రతి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు, కానీ మన ముఖ్యమంత్రి ఆయన వెకేషన్ కోసం వెళ్ళాడు లండన్కి, G20 సదస్సుకు మాత్రం హాజరు కాలేదు. ఎందుకంటే ఇదంతా కుట్ర, ఆయనే ఈ వ్యూహం వేసి సిద్ధం చేశాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే ఆయన ఒక్కడికే కాదు నష్టం, ఇక్కడ మన రాష్ట్రానికి, మన సమాజానికి, ప్రతి తెలుగువాడికి. ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు అంతరాయం కలిగే విధంగా, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు అడుగు వేసినా కూడా భయపెట్టే విధంగా వీళ్ళు చేసిన ప్రయత్నం. అనేక సందర్భాల్లో వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసుకుంటూ ప్రతి పత్రికలోనూ భారీగా డబ్బులు వెచ్చించి వీళ్ళు సమాచారం అందిస్తూ ఉంటారు, బటన్లు నొక్కాం బటన్లు నొక్కాం బటన్లు నొక్కాం అని. ఏం జరిగింది అభివృద్ధి మీరు చెప్పండి? ఇంటి బయటికి వస్తే రోడ్డు లేదు, త్రాగడానికి సురక్షితమైన మంచినీరు లేదు, సరైన రీతిలో కరెంట్ అందడం లేదంటే వాళ్ళపైన కేసులు బుక్ చేస్తారు.
అసలు ఏంటి బిల్లులు మీరు తీసుకొచ్చింది? ఎప్పుడో 4 సంవత్సరాల పాత బిల్లు తీసుకొచ్చి ఈరోజు మీరు నా మీద పెట్టి బిల్లు కట్టమంటే మీరు ఎక్కడి నుంచి కడతామని సామాన్యులు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళపైన కేసులు పెడతారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎన్ని ఓట్లు వీళ్ళు తీసేశారో మీరందరూ కూడా గమనించాలి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా మన రాష్ట్రంలో 27,51,000 ఓట్లు అనుమానంగా ఉంది. ఒకే అడ్రస్ తోటి 10 మందికి పైగా ఉన్న ఇల్లులు, దాదాపు 3,60,000 ఇల్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే ప్రకటించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఓట్లు చెప్పండి? దేనికోసం మీరు కుట్రపూరితమైన ఆలోచనలు మీలో? ఇదేనా ప్రజాస్వామ్యం నిలబెట్టే బాధ్యత? దీనికోసమైనా మీకు ఇచ్చే ఈ పదవి? సంక్షేమం 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 అని చెప్పి ప్రజల్ని మోసం చేసి కుటుంబాలకి మీరు నష్టం కలిగిస్తున్నారే. దీనికోసమైనా మన రాజ్యాంగం, దీనికోసమైనా మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళ భూముల్ని కూడా వాళ్ళు ఆ రోజున స్వాతంత్రం కోసం త్యాగం చేసి నిలబడి కుటుంబాలకి దూరమై ఒక పాఠశాల కోసమో ఒక హాస్పిటల్ కోసమో 5 ఎకరాలు 10 ఎకరాలు విలువైన భూమిని ఇచ్చేశారే ఆ రోజున? వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఎవరు ఆలోచించారు ఈ రోజున? ఇటువంటి ముఖ్యమంత్రి దుర్మార్గంగా, కుట్రపూరితంగా, వ్యక్తిగత కక్షల కోసం ఆయన ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తుంటే నిలబడాల్సిన బాధ్యత మనకు. నాయకత్వం ఎప్పుడు కూడా సంక్షోభంలోనే నాయకుడు నిలబడతాడు. సంక్షోభంలోనే బలమైన నాయకత్వం బయటకు వస్తుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి చూపించారు ఏ విధంగా ఈ ప్రజార్గని, ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఎందుకోసమైన ఎదుర్కోవాలి. ఆయన ఆ రోజు నుంచి కూడా ఆలోచించింది ఒకటే, ఇంత దుర్మార్గం ఎందుకు చేశారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు? మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మన పైన కూడా ఈ విధంగా ప్రవర్తించారు. విశాఖపట్నం సంఘటన కానివ్వండి, మొన్న కోదాడలో జరిగిన సంఘటన కానివ్వండి, మన నాయకులపైన పెట్టిన 307లు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా రైతులపైన, దళితులపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం ఏంటి? మహిళా రైతులు వచ్చి అమరావతి గురించి మాట్లాడితే వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుని సమస్య పరిష్కారం కోసం నిలబడలేని ఈ ముఖ్యమంత్రి, దేనికి నీకు ఇల్లు అమరావతిలో తాడేపల్లిలో? నేను అడుగుతున్నాను. స్పందించే మనస్తత్వం లేదు, ప్రజల కోసం నిలబడాలనే ఆలోచన లేదు, స్వార్థం, తన కుటుంబం, తన ఆస్తులు దీనికే పరిమితం అయిపోయారు. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు ఆలోచించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి కోసం వాళ్ళని ఐసోలేట్ చేసేయాలని, ప్రజల నుంచి దూరం చేసేస్తే పార్టీ పతనం అయిపోతుందని వాళ్ళు దుర్మార్గంగా ఆలోచించారు. కానీ మన పార్టీ నాయకుడు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజున 9వ తారీఖున రాజమండ్రికి ప్రయాణం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించినప్పుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆయన. మన భవిష్యత్తు కోసం, మన ప్రజలు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రజాస్వామ్యం నిలబడడాని కోసం మనం అందరం కూడా సమిష్టిగా పోరాడదాం. ఈ మాట కొత్త కాదు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ఎవరు కూడా. ఇప్పటంలో జరిగిన సభప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరం కలిసి ముందుకెళ్దాం. భారతీయ జనతా పార్టీ నాయకులతో కూడా పదే పదే ఆయన ఇదే కోరారు. అర్థం చేసుకోండి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎంత దుర్మార్గంగా ఒక వ్యక్తి నష్టం కలిగిస్తున్నాడో మీరు అర్థం చేసుకోండి. దయచేసి మీరు సహకరించండి, మమ్మల్ని కూడా అభివృద్ధి పొందడంలో ముందుకు నడపండి అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పినప్పుడు నేను ఉన్నాను. స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ప్రజల కోసం, సమాజం కోసం ఆయన బయటికి వచ్చి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఆ రోజు ప్రకటించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి సమిష్టిగా రాష్ట్రంలో ముందుకెళ్దాం, దానికి ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఒక వాతావరణం, భయంకరమైన వాతావరణం సృష్టించి రాజకీయంగా ఇంకెవరు కూడా ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో అనే కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజుతో మారిపోయింది. ఎస్, ప్రజల్లోకి వెళ్దాం, ఆయన ఆదేశాల అనుసారంగా ఆయన చెప్పిన మాటలు మనం విని ఏ విధంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుందాం, ఏ విధంగా ధైర్యంగా మనం నిలబడదాం, ఈ పేటీఎం బ్యాచ్ని ఏ విధంగా తిప్పికొడదాం అనేది మీరందరూ కూడా నిలబడాలి. ఇదే పేటీఎం బ్యాచ్ 2019 ఎన్నికల్లో
నిజాయితీగా మనం నిలబడి 175 స్థానాలు కూడా మనం పోటీ చేద్దాం అనుకుంటే ఏ విధంగా దుష్ప్రచారం చేసి మనల్ని తొక్కడానికి ప్రయత్నం చేశారో మేమందరికి గుర్తు చేస్తున్నాం ఈ రోజున. ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డామో మనం క్షేత్రస్థాయిలో. ఇంటింటికి వెళ్ళి ఓటు కోసం మనం అడుగుతున్నప్పుడు ఈ దుష్ప్రచారం ఏ విధంగా మనల్ని మింగేసిందో మీ అందరికీ తెలుసు. ఇదే దుష్ప్రచారం మరొక్కసారి వాళ్ళు మొదలుపెట్టారు. ఇదే పేటిఎం బ్యాచ్ మీరు చూశారు. 2 రోజుల నుంచి నేనే ఆశ్చర్యపోయాను. ఒక ఫేక్ లెటర్ పెట్టి సోషల్ మీడియాలో నాదన్ల మనవాడు సంతకం పెట్టాడని చెప్పి పంపిస్తున్నారు. ఇదే వాళ్ళ ఆలోచనలు. దుర్మార్గంగా ఆలోచిస్తారు, దేనికైనా దిగజారు, రాజకీయాలు చేస్తారు. జనసేన పార్టీ అటువంటి కార్యక్రమాలు చేయదు. నిజాయితీగా ప్రజల మధ్య నిలబడి మన నాయకుడు చెప్పిన మాటల్ని నిబద్ధతతోటి ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటాం తప్ప మనం వీళ్ళల్లాగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విమర్శించుకుని బతకం. బ్యానర్లు కట్టుకుంటే నాయకత్వం రాదు. నిలబడండి మీరు. ఏ విధంగా మన నాయకుడు ఆ రోజున జాతీయ రహదారి పైన ఆయన నేలపైన కూర్చుని పోరాటం చేశారో, ఒక స్ఫూర్తినిచ్చారో మనందరికీ. వర్షంలో కూడా ఆ రోజు మహిళలు వచ్చి బిడ్డల్ని తీసుకొచ్చి ఆయన్ని గౌరవించే విధంగా పోలీసులతో ఆ రోజున అడ్డుకున్నారో, అటువంటి అంశాలను మీరు గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి. కష్టమైన రోజులు ఇవి. కష్టమైన రోజులు ఇబ్బంది పెడతారు, కావాలని ఇబ్బందులు పెడతారు, కావాలని కేసులు పెడతారు. ఏదో విధంగా జనసేన పార్టీ ఎదగకూడదు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడకూడదని చెప్పి అనేక కుట్రలు చేస్తూ ఉంటారు. నిలబడాల్సింది మీరే. ఆ బాధ్యత మీదే. మీరే ధైర్యంగా ప్రతి అంశం పైన అధ్యయనం చేసుకుని పార్టీ కష్టపడి మీకు అందిస్తున్న సమాచారాన్ని మీరు లోతుగా అధ్యయనం చేసుకుని సిద్ధమవ్వండి. ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రతి సోషల్ మీడియా వేదికని, చివరికి మీ ఫోన్ని కూడా మీరు ఉపయోగించుకుని మీ మనసులో ఉన్న భావన, మీరు చేస్తున్న ఈ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు నిలబడండి. దానికోసమే ఈ ప్రస్థానం. అంతేగాని కుట్రపూరితంగా కక్షల కోసం రాష్ట్రాన్ని విధ్వంసం పాలుచేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టాలి. 2024లో ఖచ్చితంగా గెలిచేది మనం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనం. మనం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఈ రాష్ట్రానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. చూపిద్దాం ఏ విధంగా మనం ఒక మంచి నాయకుడితో, మంచి నాయకత్వంతో మనం ప్రజలకి సరైన పరిపాలన అందించగలుగుతాం. మీరు అర్థం చేసుకోవాలి. నిలబడండి. ఎవ్వరు కూడా అనవసరమైన సమాచారంతో మీలో మీరు అనుమానాలు సృష్టించుకోబాకండి. వాళ్ళు చేసే పనే ఇది. కావాలని భిన్న అభిప్రాయాలు వచ్చేటట్టు, భిన్న ఆలోచనలు వచ్చేటట్టు వాళ్ళు చేస్తున్న కుట్రలు మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పటికే మీరు చూశారు, అర్థం చేసుకోగలిగారు. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ మనం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మీ సమయాన్ని కేటాయించడమే కాకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ రండి, కదిలి రండి, నిలబడండి. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన మిత్రులు కూడా, మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఆ రోజు జరిగిన సంఘటన మీకు స్ఫూర్తిగా మారాలి. తెలంగాణలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా ఎదగాలి. మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు నిలబడిన తీరు ఎప్పుడు కూడా ఆయన ఆదర్శవంతంగా తీసుకుంటారు. మీ పోరాట స్ఫూర్తిని అందరికీ అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళండి. పార్టీని ఇంకా బలోపేతం చేయమని నేను కోరుకుంటూ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ముందు మీ అందరి అనుమతితోటి ఒక తీర్మానం ప్రవేశపెడతాను. దాన్ని మీరందరూ కూడా బలపరుస్తారని కోరుకుంటూ తీర్మానం నేను ముందుకు చదువుతాను. రాజమండ్రిలో 14వ తేదీన మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన, అంతకుముందు తరువాత ఉన్న పరిణామాలను ప్రతి ఒక్కరు కూడా పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాల దృక్పథంతో ఆయన స్పందించారు. ఆ క్రమంలోనే కేంద్ర కారాగారానికి వెళ్ళి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. అందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పనిచేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతో ఈ అరాచక వైసీపీని
నిలువరించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం, మన రాష్ట్రాన్ని ప్రజలు రక్షించుకోవడానికి తీసుకున్న నిర్ణయం. ఈ విశ్వస్థాయి సమావేశంలో మనందరం కూడా ఆ నిర్ణయాన్ని బలపరచాలి. అదేవిధంగా మన అధ్యక్షులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్వాగతిస్తూ మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆమోదించాల్సిన అవసరం దేనికోసం అంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ఈ ప్రజాహితంలో కనీసం అనునిత్యం ఆయన చేస్తున్న ఈ ప్రయాణం, ఆయన పడిన కష్టాలని, ఆయన ఆలోచించిన విధానాన్ని మన పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామని ఈ సమావేశం తెలియజేస్తోంది. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజా పోరాటంలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని ఆశిస్తున్నాం. రాజకీయ ప్రక్రియలో క్రమశిక్షణతో కలిసి పనిచేస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మన లక్ష్యాన్ని సాకారం చేస్తూ ప్రజాస్వామ్య పోరాటంలో మీ వెన్నంట ఉండి ముందుకు వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు తీసుకునే ప్రతి రాజకీయ నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతదేశ ప్రతిష్ట మరింత అంతర్జాతీయంగా ఇనుమడింపడి చేసే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు G20 సదస్సుని అద్భుత రీతిలో విజయవంతంగా నిర్వహించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ఆయన చాలా గొప్ప స్ఫూర్తితోటి భారతీయులందరినీ కూడా కదిలించారు. అదే స్ఫూర్తిని మనందరం కూడా భారతదేశం కోసం మరొక్కసారి అంకితభావంతో పనిచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వసుదైక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక భారతీయుడిగా మన సంస్కృతిని ముందుకు చాటే విధంగా ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ఈ సమావేశం ద్వారా అభినందనలు తెలుపుతున్నాం. మీరందరూ కూడా మీరు ఈ రెండు తీర్మానాలు ఏవైతే నేను ప్రవేశపెట్టానో వాటిని మనస్ఫూర్తిగా ఆమోదిస్తారని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తారని, చేతులెత్తి మీరు బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమావేశం కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా మీరందరూ కూడా ఇంత అద్భుతంగా ఆయనకి అండగా నిలబడడానికి, జనసేన పార్టీ ప్రస్థానంలో మీరు భాగస్వాములు అయినందుకు, మీ భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు, మన జనసేన పార్టీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దాన్ని మీరు ఇంకా బలంగా ప్రజల్లో తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను.